రాష్ట్రం అంతా షాక్ ఇప్పుడే అందిన వార్త ఈసారి చెప్పుతో కొడతాం జగన్ కు సంచలన వార్నింగ్ ఈసారి అయితే చెప్పుతో కొడతాం అంటే జగన్ కు సంచలన వార్నింగ్ ఇచ్చారు అసలు ఏం జరిగింది ఎందుకని ఇది అయితే గనక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము జగన్ దత్తపుత్రుడు కామెంట్స్ కు జనసేన కౌంటర్ చెప్పుతో కొడతామని వార్నింగ్ అయితే ఇచ్చారు ఏంటి అసలు ఏం జరిగిందని చూస్తే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విపక్షంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎంగా ఉన్న జగన్ తీవ్ర విమర్శలు చేసేవారు ఓ దశలో ఓ దశలో ఈ విమర్శలు దాడి వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోయింది ముఖ్యంగా పవన్ పెళ్ళిళ్ళు ఆయన వైవాహిక జీవితాన్ని టార్గెట్ చేస్తూ జగన్ చేసిన విమర్శలు హద్దులు దాటిపోయేవి వీటిపై స్వపక్షంలోనూ అసంతృప్తి ఉండేది అయితే జగన్ వేటిని లెక్క చేయలేదు అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాత్రం పవన్ పై జగన్ ఎప్పుడు స్పందించలేదు అయితే తాజాగా విజయనగరం జిల్లాలోని గొర్ల పర్యటనకు వెళ్లిన జగన్ పవన్ పై ఎన్నికల తర్వాత మరోసారి తొలిసారి స్పందించారు ఆయన్ను మరోసారి దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యానించారు గతంలో ఎలా వ్యాఖ్యానించేవారో అలాగే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యానించారు గతంలో ఎన్నికలకు ముందు ఇదే పేరుతో పవన్ ను కెలికి విమర్శల పాలైన జగన్ ఇప్పుడు మరోసారి అదే విమర్శ చేయడంపై జనసేన నేతలు బగ్గుమంటున్నారు గతంలో విపక్షంలో ఉండగా ఏమీ చేయలేకపోయిన జనసేన నేతలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండడంతో ఘాటుగా స్పందిస్తున్నారు దీనికి సంబంధించి జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ అయితే ట్వీట్ చేశారు ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన చోట్లు రెండే ఒకటి జైల్లో లేదా రెండు పిచ్చి ఆస్పత్రిలో మళ్ళీ ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అన్నా ఉంటే ఈసారి నేను చెప్పులతో కొట్టించాల్సి కొట్టాల్సి వస్తుందంటూ అయితే ట్వీట్ చేశారు అలాగే నిన్న విజయనగరంలో పవన్ ను దత్తపుత్రుడు అంటూ జగన్ వ్యాఖ్యానించడంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు ఉండాల్సిన చోట్ల రెండే అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు ఒకటి జైల్లో రెండు ఆసుపత్రిలో అంతటి తాకుండా మళ్ళీ ఇంకోసారి అన్నామంటే చెప్పులతో కొట్టాల్సి వస్తుందంటూ జగన్ గా ఘాటు వార్నింగ్ ఇచ్చారు దీనిపై మరి వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది